మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నా. ఉమామహేశ్వరరావు ఆస్తుల వివరాలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఆయనకి సంబంధించిన రెండు బ్యాంకు లాకర్లను అధికారులు గుర్తించారు. మరో ముగ్గురు పోలీసు అధికారులతో కలిసి ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారించారు. ఉమామహేశ్వరరావు బినామీ ఇళ్లలో సోదాల సమయంలో ఈసీఐఎల్ కాప్రాలోని నరేందర్ ఇంట్లో 30 లక్షల నగదు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదు ఓ డీసీపీకి చెందినదిగా అనుమానిస్తున్నారు. మరోవైపు నరేందర్కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని ఏసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా విచారణలో ఉమామహేశ్వరరావు బ్యాచ్కి చెందిన ఓ డీఎస్పీ ఆస్తులు, డాక్యుమెంట్లను గుర్తించారు. ఓ అడిషనల్ ఎస్పీతో కలిసి ఉమామహేశ్వరరావు సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ దిశగా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బుల్టెన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఉమామహేశ్వరరావు ఆస్తుల వివరాలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఆయనకు సంబంధించిన రెండు బ్యాంకు లాకర్లను అధికారులు గుర్తించారు. మరో ముగ్గురు పోలీసు అధికారులతో కలిసి ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారించారు. ఉమామహేశ్వరరావు బినామీ ఇళ్లలో సోదాల సమయంలో ఈసీఐఎల్ కాప్రాలోని నరేందర్ ఇంట్లో 30 లక్షల రూపాయల నగదు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదు ఓ డీసీపీకి చెందినదిగా అనుమానిస్తున్నారు. ఉమామహేశ్వరరావు ఆస్తుల వివరాలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? ఉమామహేశ్వరరావుకి సంబంధించి మరో 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 3 రోజుల విచారణలో పూర్తిగా విచారించలేదు. ఆయనకు సంబంధించి బినామీలు, అదేవిధంగా రైల్వే ఎస్పీ అయినటువంటి పనిచేస్తున్నట్టు సందీప్ రావుకి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా లభ్యమయ్యాయి కాబట్టి వాటికి సంబంధించి విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. మరో బినామీల ఇళ్లలో సోదాలు చేసిన సమయంలో ఈసీఎల్లో నరేందర్ అనే ఇంట్లో 30 లక్షల రూపాయల నగదు గుర్తించారు. ఆ 30 లక్షల రూపాయలు కూడా సందీప్ రావుకి సంబంధించిన అన్నట్టుగా నరేందర్ చెప్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని నరేందర్ కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిస్తే ఉమామహేశ్వరరావు నరేందర్ని ఇద్దరిని ఒకే చోట కూర్చోబెట్టి విచారించే అవకాశం కనబడుతుంది. ముగ్గురు పోలీస్ అధికారులతో కలిసి ఆస్తులు సెటిల్మెంట్లు చేసినట్టు, ఆస్తులు కొనుగోలు చేసినట్టు కూడా ఏసీపీ అనుమానిస్తుంది. కాబట్టి సందీప్ రావుకి ఉమామహేశ్వరరావుకి గల సంబంధాలు ఏంటి, అసలు వీరిద్దరి మధ్యలో ఆర్థిక సంబంధాలు ఎందుకు ఏర్పడ్డాయి, ఇంకా మరో అడిషనల్ ఎస్పీతో పాటు ఓ డీఎస్పీ కూడా, ఈయన బ్యాచ్మెంట్కి చెందినటువంటి సందీప్ రెడ్డి అనే డీఎస్పీ కూడా ఆస్తులు ఉమామహేశ్వరరావుతో కలిసి కొనుగోలు చేసినట్టు ఏసీబీ అనుమానిస్తుంది. మొత్తం 14 చోట్ల ఈ సోదాలు కొనసాగాయి. సోదాలలో చాలా చోట్ల డాక్యుమెంట్లు వివిధ పేర్లపై ఉన్న వాటన్నిటిని కూడా ఏసీబీ కలెక్ట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఉమామహేశ్వరరావుకి సంబంధించిన 2 బ్యాంకు లాకర్లను కూడా ఏసీబీ గుర్తించింది. వాటిని కూడా మరోసారి కస్టడీకి తీసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఆ లాకర్లో ఎలాంటి డాక్యుమెంట్లు ఉన్నాయి, ఇంకేమైనా నగదు ఉందా, ఉమామహేశ్వరరావు ఇంట్లో 38 లక్షల రూపాయల నగదు సోదాల సమయంలో పట్టుబడింది కాబట్టి ఇంకా ఆస్తులు పెద్ద మొత్తంలో ఉమామహేశ్వరరావు సంపాదించినట్టు ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. దాదాపు 20 నుంచి 30 కోట్ల విలువైన మార్కెట్ వాల్యూ ప్రకారం ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా ఒక విల్లాను కూడా కొనుగోలు చేశాడు ఉమామహేశ్వరరావు. అంతేకాకుండా ఈయన సిసిఎస్లో చాలా కీలకమైన కేసులని దర్యాప్తు అధికారిగా ఉన్నాడు. అప్పటి డీజీపీ అంజనీ కుమార్ ఆదేశాల మేరకు హైదరాబాద్ కమిషనరేట్లో పనిచేసిన ఉమామహేశ్వరరావు అక్కడ ఇటు సాహితీకి సంబంధించిన కేసే చాలా 2000 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ కేసు అది. అందులో చాలామంది బాధితులు ఉన్నారు.
అందులో ఉన్న డైరెక్టర్ల నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదులు కూడా ఏసీబీకి అందాయి. కాబట్టి దీని వెనుక ఎవరున్నారు, అసలు ఉమామహేశ్వరరావుకి సందీప్రావు గల లింక్ ఏంటిది, సందీప్రావు ఉమామహేశ్వరరావు కలిసి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టినట్టు అనుమానిస్తున్నారు. కాబట్టి మరింత లోతుగా ఈ కేసును దర్యాప్తు చేయాల్సింది. కాబట్టి సో మరో 3 రోజుల పాటు ఉమామహేశ్వరరావుని కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి నిన్న నాంపల్లి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సోమవారం రోజు దీనిపై విచారించి మరో 3 రోజులు కస్టడీకి అనుమతించే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఉమామహేశ్వరరావుకి సంబంధించి చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈయన ఆఫీసర్గా పనిచేస్తున్న సమయంలో ప్రతి చోట కూడా ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. లంచాలు డిమాండ్ చేస్తాడు, ఏదైనా కేసు వస్తే బాధితుల నుంచి అదేవిధంగా నిందితుల నుంచి ఇద్దరు వైపుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసి ఆ కేసుని ముందుకు వెళ్లకుండా క్లోజ్ చేసిన కేసులు చాలా ఉన్నాయని చెప్పేసి కూడా ఏసీబీ అనుమానిస్తుంది. ఇతను ఇంకా ఏపీలో కూడా ఆస్తులు కొనుగోలు చేశారు, వైజాగ్, అదేవిధంగా మరికొన్ని చోట్ల 3 చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. దాదాపు 3 నెలల నుంచే ఉమామహేశ్వరరావుకి సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఆయనకు సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా చేసి మొత్తం ఆధారాలతో సహా ఈ 14 చోట్ల కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అక్కడ చాలా కీలకమైన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. అయితే ఉమామహేశ్వరరావుకి సంబంధించిన బినామీలే, సందీప్రావుకు కూడా బినామీలు ఉన్నారు. అంటే ఈ బినామీలను సందీప్రావు ఎందుకు పెట్టుకున్నాడు, అసలు సందీప్రావుకి ఉమామహేశ్వరరావుకి లింక్ ఎక్కడ కుదిరింది, వీరు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలో డబ్బులు పెట్టారు, అసలు ఈ సందీప్రావు ఉమామహేశ్వరరావు ఇంకా మరికొంతమంది అధికారులు లింక్ అంతా కూడా ఎలా ఉమామహేశ్వరరావు కలిసిందనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు వివరాలు తీస్తున్నారు. పూర్తిగా ఆధారాలు అన్నీ, అంటే ఉమామహేశ్వరరావు ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఈ పోలీస్ అధికారులను కూడా పిలిచి విచారించే అవకాశం కనబడుతుంది. ఈ 30 లక్షల నగదు ఇంకా అధికారికంగా ఎక్కడ ఏసీబీ ప్రకటించలేదు. కాబట్టి నరేందర్కి సంబంధించిన ఆదాయానికి సంబంధించి కూడా పూర్తిగా ఆయన ఏం బిజినెస్ చేస్తుంటాడో, ఆ 30 లక్షల రూపాయలు ఇంట్లో ఎందుకున్నాయనే దానిపైన కూడా ఆయనని పిలిచి విచారించే అవకాశం కనబడుతుంది. ఇంకా ఆయన ఇంట్లో డాక్యుమెంట్లు కూడా, సందీప్రావుకు సంబంధించిన కొన్ని ఆస్తుల డాక్యుమెంట్లు, అదేవిధంగా పెట్టుబడులు, ఏదైతే రియల్ ఎస్టేట్ ప్రముఖ కంపెనీలలో పెట్టుబడులు వీళ్ళు ఇద్దరు కలిసి పెట్టినకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా లభ్యమైనట్టు ఏసీబీ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఏసీబీ లోతుగా దర్యాప్తు చేయనుంది. 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తే ఆయనని తీసుకొచ్చి మరికొంతమందిని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. అయితే ఉమామహేశ్వరరావు ఇటు ఇబ్రహీంపట్నం, అదేవిధంగా సిసిఎస్లో ఏసీబీగా విధులు నిర్వహించారు. ఆయన సిఐ ఉన్న తరుణంలో కూడా ఆయన పైన అనేక ఆరోపణలు, ఆయన బిహేవియరు, ఆయన నడవడిక కూడా అంతా కూడా ఆరోపణలతోనే ఉంది. అయినప్పటికీ కూడా ఆయనకి చాలా కీలకమైన పోస్టులని ఇవ్వడం జరిగింది. ఇటు సిసిఎస్లో కావచ్చు, అటు ఇబ్రహీంపట్నం ఏసీపీగా కావచ్చు, అయినా ఉన్న పైస్థాయి అధికారులు ఎవరు ఈయనకు సహకరించారు అనే దానిపైన కూడా దర్యాప్తు చేయనున్నారు. ఇక 40 కోట్ల వరకు కూడా ఉమామహేశ్వరరావు ఆస్తులు ఉండొచ్చు అని చెప్పేసి కూడా మార్కెట్ వాల్యూ ప్రకారం అని చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ వాల్యూ ప్రకారం 4 కోట్లు అని చెప్పేసి ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. కానీ అవి మార్కెట్ వాల్యూలో పెద్ద 40 కోట్ల వరకు కూడా ఉంటాయని చెప్పేసి తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఈయనతో పాటు ఉన్న పోలీస్ అధికారుల పాత్ర పైన ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తే ఈ సందీప్రావుకు సంబంధించి, ఎందుకంటే సందీప్రావు పేరు కూడా డైరీలో రాసుకున్నాడు, ఆయనకు సంబంధించిన కొన్ని వివరాలు ల్యాప్టాప్లో కూడా స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి ఈ పోలీస్ అధికారులకి, అదేవిధంగా ఉమామహేశ్వరరావు మిగతా వారితో కలిసి ఎక్కడెక్కడ ఇంకా ల్యాండ్లు కొనుగోలు చేశారు, ఈ బినామీలను కూడా, అంటే బినామీలకి ఎప్పుడెప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు, సేల్ డీలు అన్నీ ఎప్పుడయ్యాయి, డాక్యుమెంట్లు అన్నిటిపైన కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. వాటికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత బినామీలను కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. గతంలో కూడా మనం హెచ్ఎండిఏ డైరెక్టర్ కేసులో కూడా చూసినాము, అందులో కూడా శోభాలకృష్ణ బినామీలను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఇప్పుడు ఉమామహేశ్వరరావుకు సంబంధించిన బినామీలను కూడా, ఎంతమంది బినామీలు ఉన్నారు అసలు మొత్తం, ఇక్కడ ఆయన ఇద్దరు స్నేహితులతో పాటు మరికొన్ని చోట్ల కూడా సోదాలు జరిగాయి. కాబట్టి ఆ బినామీలను కూడా పిలిచి విచారించి వారి పాత్ర ఇందులో ఉంటే వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ సురేష్.